I'm Shrikant. Welcome to Aadhan Food and Travel. ప్రస్తుతం మనం వైజాగ్ లో ఉన్నాం. వైజాగ్ లో సాయంకాలం అయ్యేసరికి మంచి వేడి వేడి బజ్జీలు చిట్టి చిట్టి పునుకులు తినాలంటే వైజాగ్ జనమంతా చేరుకునే ఒక చోటుకు ఈరోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. అది ఎక్కడుంది అంటే వైజాగ్ లోని ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్ లో ఉన్న విజయవాడ వారి స్పెషల్ ఐటమ్స్ దొరికే చోటు ఉంది. అక్కడే చిట్టి చిట్టి పునుకులు దొరుకుతాయి, అదిరిపోతాయట. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి ఆ చిట్టి చిట్టి పునుకులు ఆ వేడి వేడి బజ్జీలు లాగించేద్దాం. రండి. వైజాగ్ ఎల్ఐసి బిల్డింగ్ దగ్గరలో ఉన్న ఓ బజ్జీ బండికి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. అక్కడ ఉండే చిట్టి చిట్టి పునుకులకు చాలామంది ఫిదా అయిపోతూ ఉంటారు. ఆ బజ్జీ బండి యజమానురాలు ప్రస్తుతం అంతా ఉన్నారు. ఆమెను అడిగి అసలు ఈ బజ్జీ బండి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, అసలు ఇక్కడ పునుకులు ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయి, ఎలాంటివి వచ్చాయని తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే. ఏం పేరమ్మా మీ పేరు? రత్నకుమారి. రత్నకుమారి గారు, రత్నకుమారి గారు ఎప్పుడు పెట్టారండి ఈ బజ్జీ బండి? 92లో పెట్టాము. 1992. మీది ఎక్కడండి ప్రాపరు? విజయవాడ. విజయవాడ. విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ బజ్జీల బండి పెట్టారు అంటే మా మామయ్య గారు వాళ్ళది ఇక్కడే సాగర్ నగర్. ఓకే అండి. ఆ తాట మీద ఇక్కడికి వచ్చాము, ఇలా ప్లాన్ చేసాం అన్నమాట, ఇలా పెడితే ఎలా ఉంటుంది, వైజాగ్ లో సెట్ అవుతుందేమో అని స్టార్ట్ చేసాం 92 నుంచి. స్టార్టింగ్ నుంచి కొంచెం అలా ఇది బాగా ఇంప్రూవ్మెంట్ అయ్యింది. ఈ 20 ఇయర్స్ నుంచి బాగా ఫేమస్ అయిపోయింది. ఫస్ట్ ఒక చోట పెట్టారండి? ఇక్కడే పెట్టాము. ఫస్ట్ ఇక్కడే, స్టార్టింగ్ ఇక్కడే పెట్టాము. తర్వాత 2-3 సార్లు బ్రాంచెస్ ఓపెన్ చేసాం కానీ హిట్ అవ్వలేదు. ఇక్కడ బాగా హిట్ అయింది. ఉన్నాయి అంటే అక్కడ వేరే పార్సిల్ కౌంటర్, ఇక్కడ బాగా రష్ అయిపోతుందని పార్సిల్ పెట్టాము. పార్సిల్ కౌంటర్ వేరే కజన్ ఆపోజిట్ లో కూడా జీవీఎంస్ తరఫున షాప్ తీసుకున్నాము. ఓకే అండి. అక్కడ కూడా పునుగు అంటే అక్కడ అన్ని ఐటమ్ ఉంటాయి, చపాతి, దోశ, ఇడ్లీ, పూరి అన్ని ఐటమ్ ఉంటాయి. అక్కడ మార్నింగ్ నుంచి ఉంటుంది, మధ్యాహ్నం పూట అయితే బిర్యానీ కూడా ఉంటుంది, వెజిటేబుల్ బిర్యానీ. కానీ ఎక్కువ ఇదే ఫేమస్ అయ్యింది, బాగా హిట్ అయింది అన్నమాట. ఇక్కడ పునుకులు బాగా ఫేమస్. బాగా పునుకులతో పాటు ఇంకేమేమి ఐటమ్స్ ఉంటాయండి? పునుగు, అరటికాయ బజ్జీ, మిర్చి బజ్జీ, మసాలా పునుగు, కట్ బజ్జీ అని, అది కూడా మంచి ఫేమస్. జిలేబీ కూడా మంచి ఫేమస్ అండి. బెల్లం జిలేబీ ఎక్కడ అంటే ఎల్ఐసి దగ్గర, ఇంకెక్కడ దొరకదు. బెల్లం చట్నీ అయితే మాత్రం ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ టేస్ట్ లేదు. ఏంటి అల్లం చట్నీ అంత బాగా ఉండడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే మీ అందరు అభిమానం అందే. ఎవరు చేస్తారు? మీరే దగ్గర ఉండి అన్ని డైరెక్షన్ ఇస్తాం, చేయిస్తూ ఉంటాం వాళ్ళని. అయితే మొత్తం స్టాప్ మీరే అని నేనే చేసేదాన్ని. తర్వాత మా ఆయనగారు 4 ఇయర్స్ అయింది, రమణారెడ్డి గారు అని. పునుగుల రెడ్డి గారు అంటారు ఆయన, రమణారెడ్డి గారు అనరు. ఎల్ఐసి బిల్డింగ్ పునుగుల రెడ్డి గారు అంటే అక్కడ అంటే ఇక్కడ, ఇక్కడ కాదు మద్దెలపాలెం అన్ని ఏరియాస్ ఫలానా పునుగులు ఎక్కడ అంటే ఇక్కడే అని చెప్తారు అన్నమాట. విజయవాడ వారి స్పెషల్ ఐటమ్. మన దగ్గర 10-12 మంది వర్కర్స్ ఉండేవాళ్ళు. ఈ కరోనా వచ్చినాక కొంచెం ఇద్దరు ముగ్గురు తగ్గించాము, అయినా మన పునుగులు క్రేజ్ అయితే ఏం తగ్గలేదమ్మా. క్యూ ఉంటుందమ్మా. రేట్స్ ఇప్పుడు 30 రూపీస్ చేసామమ్మా, అంటే ఆయిల్ అన్నీ పెరిగిపోయినాయి కదా, ఇప్పుడు 30 చేసాము. లాస్ట్ ఇయర్ వరకు 25 రూపీసే ఉండే, స్టార్టింగ్ 3 రూపీస్ నుంచి స్టార్ట్ చేసాము. 3 రూపాయల నుంచి స్టార్ చేశారు ప్లేట్ బజ్జీ ఏదైనా 3 రూపాయలు, అలా 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 5-10 అలా పెంచుకుంటూ వచ్చాము. ఈ 30 ఇయర్స్లో ఇలా 30 రూపీస్ దగ్గర ఆగింది. దూరం అక్కడి నుంచి మా దగ్గర పక్కనలో ఉన్నాయి కానీ మేము అక్కడ తినండి. ఇక్కడే తింటుంటే ఇక్కడ మనకి పెద్ద బోండాలు, అలాగే పునుకులు, అలాగే బజ్జీ, మిరపకాయ బజ్జీ. కారపొడి బాగుంటుంది, కారపొడి మంచిగా ఉంటుంది. కారపొడి చట్నీ కన్నా బెస్ట్ చట్నీ అల్లం చట్నీ. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఉద్యోగస్తులకి, అలాగే కాలేజీ పిల్లలకి, తర్వాత చిరు వ్యాపారులకి అందరికీ కూడా ఇది అందుబాటులో ఉంటూ రేట్స్ కూడా రీజనబుల్గా ఉంటుందండి. ఐటమ్ కూడా వేడివేడికి ఇస్తారు.
వైజాగ్లో వెరీ వెరీ స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి అంటే ఇవే ఈ పునుకులు. అయితే ఇవి విజయవాడ వారి పునుకులు. విజయవాడ నుంచి వచ్చి గత 26 ఏళ్ళుగా వైజాగ్లో ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్లో ఈ పునుకులను సేల్ చేస్తున్నారు. ఈ పునుకులకి వైజాగ్లో చాలామంది లవర్స్ ఉన్నారు. ఈవినింగ్ అయితే చాలు ఈ పునుకుల కోసం ఎగబడతారనమాట. పునుకులు మాత్రమే కాదు, ముఖ్యంగా చెప్పుకోవాలంటే చట్నీస్, ఒక కొబ్బరి చట్నీ అలాగే ఒక అల్లం చట్నీ ఇస్తారు. ఇంకా అల్లం చట్నీ తింటే పెదా అవ్వాల్సిందే అనమాట. ఎంత పెదా అంటే ఒక్కసారి తిన్నోడు మళ్ళీ 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 రావాలనిపించేంత పెదా అవుతారనమాట. మనం కూడా టేస్ట్ చేద్దాం ఈ పునుకులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. జనరల్గా విజయవాడలో మనం చాలా చోట్ల పునుకులు తిన్నాం. విజయవాడ వాళ్ళు కూడా చాలా ఎక్కువగా పునుకులను ఇష్టపడుతుంటారు. అందుకే ఎక్కడ చూసినా విజయవాడ నిండా పునుకు షాపులు ఉంటూ ఉంటాయి. అట్లాగే వైజాగ్లో మాత్రం ఈ ప్లేసు పునుకులకి చాలా ఫేమస్ అనమాట. శ్రీ జై దుర్గా భవాని అనే ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డు దగ్గర విజయవాడ వారి స్పెషల్ ఐటమ్స్ అని కూడా రాసి ఉంటుంది. అసలు టేస్ట్ చేద్దాం ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది. ముందు నోట్లో పెట్టుకోగానే కొబ్బరి చట్నీ, ఫ్లేవరు, అలాగే పునుకులు, బాబా. ఒక పేపర్లో ఒక అరిటా గేసి ఇస్తున్నారనమాట. ఇట్లా కొబ్బరి చట్నీ, కొన్ని ఉల్లిపాయ ముక్కలు, అల్లం చట్నీ అయితే అదురుతుంది అనమాట. నాకు తెలిసి స్ట్రీట్ ఫుడ్లో ఎంత మంచి అల్లం చట్నీ అయితే ఎక్కడ దొరకదు. వైజాగ్లోనే కాదు కానీ ఎక్కడ దొరకదు. అల్లం చట్నీ అంత అద్భుతంగా ఉంది. ఇట్లా ప్లేట్ పునుకు 30 రూపీస్ తీసుకుంటారు. ఈ పునుకుతో పాటు వీళ్ళ దగ్గర పచ్చిమిరపకాయ బజ్జీలు ఉంటాయి, అలాగే అరటికాయ బజ్జీలు కూడా ఉంటాయి. అవి కూడా 4 బజ్జీలు ఇస్తారు, అవి కూడా 30 రూపీస్. అలాగే వీళ్ళ దగ్గర స్పెషల్గా జిలేబీ కూడా దొరుకుతుంది. ఆ జిలేబీ కూడా ప్లేటు 20 రూపాయలట. ఓవరాల్గా పునుకులు అయితే మాత్రం ఇక్కడ వెరీ 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 స్పెషల్ అనమాట. ఈ పునుకుల కోసం వైజాగ్ వాళ్ళే కాదు, వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే ముందు ఈ పునుకులు తిని ఈవినింగ్ సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారనమాట. ఓవరాల్గా ఒక మంచి స్ట్రీట్ ఫుడ్ వైజాగ్లో, మంచి ఈవినింగ్ స్నాక్స్ అనమాట. ఒక ప్లేట్ తింటే హ్యాపీగా గడప నిండిపోద్ది. 30 రూపీస్ ఓన్లీ, చాలా చీప్ అండ్ బెస్ట్. చట్నీస్ అయితే మాత్రం ఎవర్ గ్రీన్ అల్లం చట్నీ సూపర్. ఇది ఓవరాల్గా వైజాగ్లోని ఎల్ఐసి బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న చిట్టి చిట్టి పునుకుల కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.